మహిళ అభివృద్ధి లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని సుంకేసల సర్పంచ్ గుడ్డెపో రమేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసల గ్రామంలో కాపు నేస్తం పథకం ద్వారా రెండో విడత నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. సచివాలయంలో కాపు నేత లబ్దిదారులకు సర్పంచ్ సచివాలయ సిబ్బంది పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాగా మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని, మహిళలతోనే కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం మహిళ పేరుతో మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు కాపు, బలిజ, తెలగ, ఒంటరి అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం ఏటా 15,000 రూపాయలు, 5 సంవత్సరాలలో 75,000 సాయం అందిస్తుందని, కరోనా కష్టకాలంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కాపు నేస్తం లబ్ధిదారులకు 15,000 ఆర్థిక సహాయం అందజేసి వారి హృదయాల్లో దేవుడుగా నిలిచిపోయారని ఆయన అన్నారు. శ్రీయుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. మహిళతోనే కుటుంబం అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం మీద మహిళ పేరుతో మంజూరు చేస్తున్న విషయాన్ని ఈరోజు చూస్తున్నాం. ఈరోజు కాపు నేస్తంలో భాగంగా 45 నుండి 60 సంవత్సరాలు కాపు, బలిజ, తెగ, ఒంటరి అక్క చెల్లెమ్మల ప్రభుత్వం ఏటా 15,000 నుండి 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు అందిస్తుంది. కరోనా కష్టకాలంలో మహిళ అభివృద్ధికి ఎదగాలనే ఉద్దేశంతో కాపు నేస్తం లబ్ధిదారులకు ఈరోజు 15,000 ఆర్థిక సాయం అందజేసింది. వారి హృదయాల్లో అందజేసి వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెగ, ఒంటరి కులాల పేద అక్క చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా 2వ ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు అకౌంట్లలో ఈరోజు వేయడం